subscribe. Please do subscribe. 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 Yeah, hi to all. Sri Ads from Siddipet, my brother Srikant Chintala channel. So under support chendi, share chendi, subscribe chendi, comment chendi, like chendi. So manchi manchi vishayalu kotta kotta video upload chestanu my brother. So under chusar ana. ఖాస్గా ఏర్పాటు చేయించాలని నేను మంత్రి వారికి సవినయంగా విన్నవించుకుంటున్నాను. రాధానారాయణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన సిద్దిపేట ఆర్డీఓ గారు గౌరవనీయులు కేవి సత్యనారాయణ గారు, సిద్దిపేట మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు కొమరయ్య గారు, చిన్న కోడూరు జడ్పీటీసీ మెంబర్ గారు గౌరవనీయులు మల్లేశం గారు, చిన్న కోడూరు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు చెల్లెలు శ్రీమతి రోజా శర్మ గారు, నల్లూరు మండల జడ్పీటీసీ సభ్యులు గౌరవనీయులు, నా అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అందరికీ నమస్కారాలు. నూతన ప్రభుత్వం ఈనాడు చాలా మందికి అర్థం కావడం లేదు. ఇది ఏం కార్యక్రమము, గవర్నమెంట్ ఎందుకు పెట్టారు, ఎవరికి తెలియడం లేదు. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పవలసింది, మన దేశంలో ఈనాటికి కూడా చాలా పేదరికం ఉంది, దరిద్రం ఉన్నది, భూములు లేని వాళ్ళు ఉన్నారు. ఏదైనా కొంత భూమి ఉంటే అందుకోసం నీటి వసతి లేని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ భూమి ఉండి బావి ఉంటే కరెంటు శాంక్షన్ లేక కరెంటు మోటార్ లేని వాళ్ళు ఉన్నారు. ఉండేదానికి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమందికి కట్టుకోవడానికి బట్టలకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. కొంతమంది కొడుకులు కోడళ్లు సరిగా చూడకపోతే అన్నానికి కూడా అలమటించే మొత్తం దేశంలో ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. ఈరోజు 50వ సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చింది. అంతకు ముందేమో మనము బ్రిటిష్ దేశం వారు మనం పరిపాలించినారు, నిజాం నవాబు మనం పరిపాలించినారు, వాళ్ళకు మన మీద ప్రేమ లేదు, ఎంతసేపు మనం దోసుకోవడమే తప్ప మన కోసం పనిచేయాలనే ఆలోచన లేదు అని ఆ రోజుల్లో మనం చెప్పుకున్నాం. మరి 50 సంవత్సరాల నుండి మనల్ని మనమే పరిపాలించుకుంటా ఉన్నాం. స్వతంత్ర భారతదేశం మన దేశంలో ప్రజాస్వామ్యం అని పేరు పెట్టుకుని మనం ప్రభుత్వం నడుపుకుంటా ఉన్నాం. పరాయి వారు పరిపాలించినాడు మనల్ని దోచుకుంటున్నా, మరి మనల్ని మనమే పరిపాలించుకుంటున్నప్పుడు మనం ఎందుకు బాగుపడింది? మన దేశంలో ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు కానీ వాస్తవానికి ప్రజాస్వామ్యం లేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఇంకా కేవలం ప్రారంభ దశలో కూడా లేదు. ప్రజాస్వామ్య నిజమైనటువంటి ప్రక్రియ ఈ దేశంలో ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ప్రజాస్వామ్యం పేరుట నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో అధికారానికి తావు లేదు. అధికారం చెలాయించాలనేటువంటి ఒక ఆలోచన మన దేశంలో అందరికి వచ్చేసినారు, ఒక భీమాలు వచ్చేసినారు. గ్రామంలో సర్పంచ్ కానించి మొదలు పెట్టుకుంటే, వార్డు మెంబర్ కానించి మొదలు పెట్టుకుంటే, సింగిల్ విండో చైర్మన్ కాడ మొదలు పెడితే దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వరకు నేనేదో అధికారిని అయిపోయినాను, నేనేదో ప్రజలను ఎత్తి మీద ఎక్కి సవాలు చేయాలి, ఇక్కడ పక్కనే అధికారం చెప్తాను. ఈ అధికారం యొక్క నిష మన నెత్తికి ఎంత ఎక్కిపోయిందంటే ఈ దేశంలో గ్రామంలో ఒక చిన్న ప్రభుత్వం మనిషి ఉంటాడు, ఆయన పేరులో మనం ఏం పెట్టినామంటే గ్రామ పరిపాలనా అధికారి, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. అంత జాడ్యం, అంత నిషా ఉన్నది మనకు అధికారం మీద, అంత మోదు ఈ దేశంలో. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా, మండలాధ్యక్షుడైనా, ఎవరైనా ప్రజాస్వామ్య ప్రక్రియలో పనిచేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలు, ప్రజలను కలుపుకొని పనిచేసే కార్యకర్తలు మాత్రమే. రూలింగ్ పార్టీ అని వస్తుంది చేపట్టడం, పార్టీ ఇన్ పవర్, అధికారంలో ఉన్న పార్టీ వస్తుంది. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో రూలింగ్ అనే పదానికి తావు లేదు, సర్వింగ్ పార్టీ అని ఉండాలి, పార్టీ ఇన్ సర్వీస్ అని ఉండాలి. అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. ఈ రకంగా subscribe please do subscribe 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 subscribe, subscribe.